Guys, welcome to Bright Telugu channel. Video lo enno interesting facts, amazing facts anedi undabothunnayi. Video ni skip cheyakunda full video chudandi. Fact number 1. Manandarki Ratan Tata telise untadu. Aithe Ratan Tata madhya taragati kutumbalaku manchi offer anedi ichadu. Entante prathi okkaru car lo tirige anta takku price car lanu tayar chestani 2009 lo maatichadu. Maatichinattuga car lanu tayar chesadu. Ave car lu nano car manandarki telisinde. దాన్ని కొనే ప్రైస్ కంటే దాన్ని తయారు చేసే ప్రైజే ఎక్కువ. అండ్ రతన్ టాటా గారికి ద బెస్ట్ స్కిల్డ్ పైలట్గా పేరు పొందారు. రతన్ టాటా గారు యుఎస్లో చదువుకున్నప్పుడు తను ఒక 2-3 times లవ్లో ఫెయిల్ అవ్వడం వల్ల తను ఇప్పటి వరకు మ్యారేజ్ అనేది చేసుకోలేదు. రతన్ టాటా గారికి కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తన దగ్గర లంబోర్గిని అండ్ ఫెరారీ కార్, బెంజ్ కార్ లాంటివి ఎన్నో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. బిల్ గేట్స్ తన మ్యారేజ్ అప్పుడు ఎంత ఖర్చు చేశాడంటే దుబాయ్లో ఉన్న హోటల్స్ అన్నిటిని బుక్ చేశాడు. ఓన్లీ మీడియా వాళ్ళ కోసం మాత్రమే దాదాపు 1900 హెలికాప్టర్ని రెంట్కు తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న వెడ్డింగ్ని మొత్తం రికార్డ్ చేయడం కోసం. బిల్ గేట్స్ ఎప్పుడు ఒకటి నమ్మేవాడు, ఏంటంటే నేను ఎప్పుడైనా లేజీ పీపుల్స్ మాత్రమే నమ్ముతాను, ఎందుకంటే లేజీ పీపుల్స్కు ఏదైనా క్వశ్చన్ ఇస్తే వాళ్ళు సింపుల్ వేలో దాన్ని సాల్వ్ చేస్తారు. అండ్ బిల్ గేట్స్ సంవత్సరానికి దాదాపు 50 books అనేది చదువుతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనందరికీ బ్రూస్ లీ తెలిసే ఉంటాడు. అయితే బ్రూస్ లీని ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూలో ఏమని అడిగిందంటే, మీకు ఎలాంటి వ్యక్తులంటే భయం అని అడిగింది. అప్పుడు బ్రూస్ లీ ఏమని సమాధానం ఇచ్చాడంటే, నాకు 10,000 punches తెలిసిన వ్యక్తులంటే నో ప్రాబ్లం, ఒకటే పంజుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వ్యక్తులంటే భయం. అయితే ఇప్పుడు బ్రూస్ లీ చెప్పిన ఫిలాసఫీలో ఏం అర్థం ఉందంటే, ఎన్ని పనులు తెలిసిన అనేది ముఖ్యం కాదు, మనకు ఏ పని తెలుసు పర్ఫెక్ట్గా అనేది ముఖ్యం. మనం ఏదైనా వర్క్ని చేస్తే దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి. ఆ వర్క్ కనుక పర్ఫెక్ట్గా చేయకపోతే ఆ వర్క్ చేసి వృధా. ఫ్యాక్ట్ నెంబర్ 4. అయితే ఒక క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్లో బెటర్ స్టూడెంట్ అండ్ క్లివర్ స్టూడెంట్ అనేవాడు ఉంటాడు. అయితే ఇలాగే ఎన్నో ప్రోడక్ట్స్ అనేది మన ప్రపంచంలో ఉన్నాయి. ద బెటర్ ప్రోడక్ట్స్ అనేది అమెజాన్లో మనకు దొరుకుతాయి. అయితే ఇంత ఫాస్ట్గా డెవలప్ అయ్యేదానికి ఒక ట్రిక్ ఎగ్జాంపుల్ అనేది మీకు చెప్తా. అయితే క్విడిస్ అనే కంపెనీ ఉంది. అయితే ఇది ఓన్లీ బేబ్ ప్రోడక్ట్స్ అనేది అమ్ముతుంది. అయితే అమెజాన్ అప్పుడు ఏమని మెయిల్ పెట్టిందంటే, మీ కంపెనీని మాకు ఇవ్వండి, మేము కొంటామని 2-3 times మెయిల్ పెట్టింది ఆ కంపెనీకి. అప్పుడు క్విడిస్ కంపెనీ మీకు ఇవ్వము అని ముఖం మీద రిజెక్ట్ చేసింది. అప్పుడు అమెజాన్ జెఫ్ బెజోస్ ఏం చేశాడంటే, ఓన్లీ బేబీ ప్రోడక్ట్స్ మీద 45% ప్రైస్ని తగ్గించాడు. అలా 2-3 years చేయడంతో దాదాపు $100 million అనేది లాస్ వచ్చింది. ఆ లాస్ వచ్చినా కూడా పట్టించుకోకుండా అలానే కంటిన్యూ చేశాడు. అప్పుడు చాలామంది కస్టమర్స్ 45% డిస్కౌంట్ ఉండడంతో అందులో ఉన్న కస్టమర్స్ అందరూ ఇందులోకి వచ్చారు. అప్పుడు ఇలా చేయడం వల్ల, అంటే వాళ్ళ లాస్ని చూసుకోకుండా అలా కంటిన్యూ చేయడం వల్ల అమెజాన్ కంపెనీ అనేది ఇలా డెవలప్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫాదర్ తెలిసే ఉంటుంది అందరికీ. అయితే ఒక చిన్న బాబుని సముద్రంలో కొట్టుకపోతుంటే అతన్ని కాపాడాడు. అయితే అలా కాపాడి చాలా పెద్ద తప్పు చేశాడు. ఎందుకంటే తను 27 సంవత్సరాలు వచ్చిన తర్వాత 75 లక్షల మనుషుల మరణానికి కారణమయ్యాడు. అతను ఎవరంటే హిట్లర్. ఫ్యాక్ట్ నెంబర్ 6. స్కాట్లాండ్లో ఒక సమాధి తవ్వుతుంటే ఒక స్కెల్టన్ 6 పుర్రలు దొరికాయి. క్లారిటీగా చెప్పాలంటే ఆ సమాధిని తవ్విన వాళ్ళు ఒక బాడీకి 6 పుర్రలు ఉన్నాయని చాలా భయపడ్డారు. అయితే అందులో ఉన్నది ఒక స్కెల్టన్ 6 పుర్రలు. అది టెస్ట్కు పంపించిన తర్వాత దాదాపు అది 12 నుండి 13 దశాబ్దాలకు చెందిన పుర్రలు అని తేల్చి చెప్పారు. అయితే ఆ పుర్రలు కూడా వేరు బాడీకి చెందిన పుర్రలు అని చెప్పారు. అంటే ఆ టైంలో 12-13 దశాబ్దంలో ఒక ఫ్యామిలీ కనుక ఒక్కసారి చనిపోతే ఒకటే సమాధిలో పూడ్చిపెట్టేవారంట. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే ఒక గిఫ్ట్తో కానీ ఒక రోజుతో కానీ ప్రపోజ్ చేస్తాం. కానీ చైనాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ జాబర్ ఏం చేశాడంటే, తను 2 సంవత్సరాలు కష్టపడ్డ శాలరీతోని $82,000 పెట్టి, అంటే మన రూపీస్తో 62 లక్షలు పెట్టి 99 iPhone కొన్నాడు. ఆ iPhone లవ్ షేప్లో పెట్టి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి అలా కూడా ఒప్పుకోలేదు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకోండి, మీకు నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.